చిదంబరంగా ఎక్కడ చచ్చావు నువ్వు? ఎక్కడ చచ్చావురా నువ్వు? నువ్వు నన్ను నట్టు ఇట్లా ముంచేశావు. అన్యాయంగా నా జీవితాన్ని బలి తీసుకున్న పాపాత్ముడు నువ్వు. బతుకుతున్నాను రా, నాకు మగతోడు అక్కర్లేదు. ఇన్నాళ్ళు నువ్వు లేకపోయినా నేను బతుకుతూనే ఉన్నాను. ఎందుకు మగతోడు కావాలి? నా వాడివి నువ్వు లేవు. వాడిపోయిన గులాబీలే అయిపోయింది నా జీవితం. అయినా సరే నేను నిలదొక్కున్నాను. ఏ, నాకు మగాడంటేనే పరమ అసహ్యం. ఛా, అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాను. పగ 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 ఆడదాన్ని నాశనం చేసేవాడు మగాడు. అయినా వాడు గొప్పగా వెలిగిపోతున్నాడు. అలాంటి మగాడితో మనం బతుకు పంచుకోవాలి. ఇంతకంటే దారుణం మరొకటి లేదు లేదు లేదు. బృందావనం గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజాలు మాట్లాడుతున్నవి పచ్చి నిజాలు. నిజాలే, అబద్ధాలు కావు. అదేంటండి, మీకెవరన్నా ఏం చేశారు? త్రాస్తుడు వాడు నా జీవితంతో ఆడుకున్నాడు. ప్రేమ పేరు చెప్పి నా జీవితం ఎలా నాశనం చేశాడు తెలుసా? లవ్ స్టోరీయా? పచ్చి నిజం. ఏంటి వీడా, వీడి మీలెవరా? అంత అసింగ్ ఎలా ప్రేమించారు? అవి నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో. ఆ రోజుల్లో చెప్పి ఓ తెగ పొగిడింగ్ చేసుకుంటున్నావు. నాలుగు రోజుల నుంచి ఒక రూపాయి ఇవ్వలేదు కర్మ. నిన్న పొగిడాం, మొన్న పొగిడాం, ఈ ఎప్పటికీ పొగుడుతూనే ఉండాలా? ఇంక పొగడం మా వల్ల కాదు, మా దారిని మేము పోతాం. అలా అయితే పాత డబ్బులు కూడా ఇవ్వాలి. డబ్బులు తీసేసుకోండి. పాత డబ్బులు కూడా కావాలి. నా దగ్గర చాలా డబ్బులు దొబ్బారుగా. మీరు నన్ను అలా పొగుడుతూ 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 ఉంటేనే డబ్బులు ఇస్తాను. మరి సరేనా? ఏది పొగడేసుకోండి, బాగా పొగడండి. ఇంకేంటి పొగిడేది? మీరందరూ రౌండ్ అప్ చేసి మీ టాలెంట్ ఏంటో చూపించండి. ఒరే, చెప్పేది చెప్పి దోపకరా. ఆ పిల్లలు రాగానే దాని మీద పడి రేప్ చేసేట హడావుడు చేస్తావురా. అప్పుడు నేను ఏ రోజులో ఎలాగంటే
అడంతే సార్, జిబ్లీ సినిమాలో ఒక ఆయన అసలు చూశాడు. పోతే కాదు, దీనిలో వెలం కలిశాడు. అంటే ఏం జరిగిందా? మేము దాన్ని రేప్ చేయాలి. డబ్బులు రౌండీ చూసి ఎందుకు వాచ్ చేస్తున్నారు? ఇప్పుడు అర్థమైపోయింది. నేను మొక్కమైతే ఆ చేయక పేర్తట్ల కుట్టే ఒక్క ఛాన్స్ సరిగ్గా చూద్దాం. కళ్ళజోడు పెట్టి చూస్తే అనుకున్నావు మరి. నువ్వు మాట తగ్గుతున్నావేంటి? నువ్వు కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతుంటే చాలా అందమైన కళ్ళు అనుకుని పుట్లా పడిపోయాను నేను. ఏక అసలు అటొకటి ఇటొకటి కళ్ళు దొప్పించుకున్నాయి నీకు. నేను చాలా అందమైన ముళ్ళు అనుకున్నానా? మొత్తం చేపంతా వాపే. నువ్వు మాత్రం నా వెనకాల పడి అడ్డమైన కూతులు కూస్తూ ప్రేమ దోమ అన్నప్పుడు తెలియలేదా? నీ మొక్క చూచాడు తక్కువ లేక పారిపోతాడా? ఏంట్రా నా మొక్కనికి ఏంట్రా? నువ్వు బ్యాడు, మీ అమ్మ బ్యాడు, మీ అయ్య బ్యాడు, మీ తాత బ్యాడు, మీ అన్న బ్యాడు, టోటల్ మీ ఫ్యామిలీ ఎంత బ్యాడు. అలా కొట్టేస్తున్నావు. అలాగే కొట్టడం నీతో నాకు ప్రేమ వద్దు, వెళ్ళి బెటాకులు వద్దు. అలా అసహించుకొని విడిపోయిన ఇద్దరం మళ్ళీ మనసు మార్చుకొని లవ్లో పడ్డాం. ఓ వర్షం కురిసిన రాత్రి వాడు నేను కూడా కళ్ళు మూసుకొని కమిట్ అయిపోయాం. ఆ తర్వాత ఒకరోజు సడన్గా వాడు జంప్ అయిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ గొట్టంగాడు వీక్ కాబట్టి నాకు కడుపు కాయో లాంటివి ఏమీ రాలేదు. లేదంటే నా బతుకు బస్టాండ్ అయిపోయింది. నా మనసుని ముక్కలు చేసిన వాడు ఓ మగాడు కాబట్టి, నా అర్థాన్ని పగలగొట్టిన వాడు ఓ మగాడు కాబట్టి నాకు మగజాత అంటే అసహ్యం. నాలా ఏ ఆడది మోసపోకూడదు కాబట్టి అమ్మాయిలు మీ మీ సంసారాలు కొంచెం కొంచెం, ముద్దు ముచ్చట్లు కొంచెం కొంచెం, డాష్ డాష్లు కొంచెం కొంచెం, అప్పుడే వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉంటారు. ఓ స్త్రీ జాతి మేలుకోండి, మేలుకోండి. ఆడు పుట్టినది వెళ్ళాలంటావా? అవునురా, వెళ్ళాలి, తప్పదు, వెళ్ళి తీరాల్సిందే. మనకు ఫుడ్ పెడుతున్నాడు ఉద్యోగం ఇచ్చి, ఆడి మాట వినాల్సిందే మనం. ఆడ ఆంటీ అంటే ఏదో ఫంక్షన్ పెట్టేసి గిఫ్ట్లు దొబ్బెత్తున్నారా? సరే ఏదో ఒకటి వెళ్ళి వచ్చేద్దాంలే. అవునను,